నిన్న మొన్న 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు కుప్పంలో తిరుగుతూ ఉన్నాడు, కుప్పంలో తిరుగుతూ ఉన్నాడు. నిన్నే చూశా కుప్పంలో అంట ఎయిర్పోర్ట్ కట్టేస్తాడంట, ఎయిర్పోర్టు. ఇట్లా మీటింగ్ చెప్తా ఉన్నాడు, అన్నలో తమ్ముళ్ళో కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టిస్తాడంట ఉన్నాడు. అంటే కింద నుంచి ఒక ఆయన అన్నాడు, అరే బాబు గొక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని వాడు విన్ను, కుప్పంలో ఎయిర్పోర్ట్ ఏం కట్టిస్తారా బాబు అని చెప్పేసి కింద ఉన్న కుప్పంలో అంట కూరగాయలు పండుతాయంట. ఆ కూరగాయలంట ఇంటర్నేషనల్ మార్కెట్ లో కుప్పం నుంచి ఎయిర్పోర్ట్ లో సరఫరా చేస్తాడంట. మరి 14 సంవత్సరాలు ఏం చేశారు బాబు? 14 సంవత్సరాలు ఏం పీకావు అక్కడ? బెండకాయలు పీక్కున్నావా? కూరగాయలు పీక్కున్నావా? ఏం చేశావు? 14 సంవత్సరాలు కుప్పం ప్రజలకి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వకపోతే ఈరోజు మన జగనన్న అక్కడ ప్రజలందరికీ కూడా దాహాల్తిని తీర్చాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కుప్పంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ లేదు, ఆర్టీఓ ఆఫీస్ లేదు. ఎవరు పెట్టారు తెలుసా? మన జగనన్న పెట్టాడు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడికి పోయి కోతలు కోస్తా ఉన్నాడు, సొరకాయలు కోస్తా ఉన్నాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి గ్యారంటీ అని చెప్తా ఉన్నా, కుప్పంలో ఓడిపోబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. పొద్దునే చూసే ఒక ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశాడు, ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? పావలా కళ్యాణ్ ప్రధానమంత్రికి లేఖ రాశాడు. ఏదో జరిగిపోయిందంట, ఇళ్ల స్థలాలు ఇస్తే 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 కలిసి అధికారాన్ని పంచుకున్న ఈ పావలా కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లేఖ రాశాడు. ఏమన్నా తెలుసా? ఇళ్ల స్థలాల్లోనంట అవినీతి జరిగిందంట, ఇళ్ళు కట్టడంలో అవినీతి జరిగిందంట. పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నాం, నువ్వు 14 విషయాల మీద ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాశావు, రేపు పదకొండు గంటలకి నువ్వు చెప్పిన ప్రతి విషయం మీద నేను మీడియాతో మాట్లాడతా, వచ్చే దమ్ము ధైర్యం నువ్వు ఉంటే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ప్యాకేజీ కోసం లెటర్లు రాస్తావు, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు కొట్టేయడానికి లెటర్లు రాస్తావు, సూట్ కేసుల కోసం లెటర్లు రాస్తావు. నీవు నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక పార్టీ, నీది ఒక గ్లాసు గుర్త ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు నాయుడికి. ఈరోజు మేము దమ్ముగా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరం కూడా ఒక చోటకి వచ్చి 175 నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర చేస్తా ఉన్నాం. మేము మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడైనా సరే సామాజిక సాధికార యాత్ర గురించి ఎప్పుడైనా సరే నీ జీవితంలో, నీ నిజ జీవితంలో, నీ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో, నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా సరే నీ మంత్రివర్గంలో ఈరోజు దమ్ముగా చెప్తా ఉన్నాం, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే, 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రి ఉంటే సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మాకిచ్చి గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? అసలు దళితుల్లో పుట్టాలని చెప్పేసి అనుకుంటారా అని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఎక్కడ? బీసీల తోకలు కట్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ? బీసీలని బ్యాక్ బోన్ క్లాసులుగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. 9 రాజ్యసభ స్థానాలుంటే 4 బలహీన వర్గాలని రాజ్యసభ సీట్లలో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఒక రాజ్యసభ స్థానం, ఒక
మన ఎస్సీకి సంబంధించిన వర్ల రామయ్య గారికి ఇస్తానని చెప్పి ఫోన్ చేసి ప్రకాశం బ్యారేజ్ దాటకముందే ఆ రాజ్యసభ స్థానాన్ని తన సామాజిక వర్గానికి చెందిన కనక మేడల రవీంద్ర కుమార్ కు అమ్ముకున్న చంద్రబాబు నాయుడు ఎక్కడా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఈరోజు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50% రిజర్వేషన్స్ ఇచ్చి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్లు, గుడి చైర్మన్లు, ప్రభుత్వ రంగ చైర్మన్లు 50% మనకిచ్చి గౌరవించిన జగనన్న. ఇప్పుడే చెప్పాడు సురేష్, జనరల్ స్థానాల్లో సైతం జిల్లా పరిషత్ చైర్మన్లని మన జగనన్న, కృష్ణా జిల్లాలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, రాష్ట్రం మొత్తం కూడా కావచ్చు, జనరల్ స్థానాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని చైర్మన్ స్థానాల్లో కూర్చోబెట్టిన జగనన్నని ఏమనాలి? మహాత్మా జ్యోతిరావు పూలే అనాలా? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అనాలా? బాబు జవహర్ అనాలా? భగత్ సింగ్ అనాలా? ఇవన్నీ కూడా పుణికి పుచ్చుకున్న ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఈరోజు చాలా మంది జగనన్నని ఓడిస్తాం, జగనన్నని దించేస్తాం, జగనన్నను లాగేస్తాం. దేనికి? దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? బీసీల పిల్లలకి విద్య నేర్పుతున్నందుక, ఎస్సీల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నందుక, మనకి పెద్దపీట వేస్తున్నందుక, రాజకీయాల్లో ఒకనొక రోజుల్లో వార్డు నంబర్ అవ్వాలంటేనే ఏ రెడ్డి గారి దగ్గరకో, ఏ చౌదరి గారి దగ్గరకో, ఏ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితులు పోయి మనల్ని తీసుకెళ్లి రాజ్యసభ స్థానాల్లో ఇక్కడున్న మంత్రులుగా జగనన్న చేసినందుక ఎందుకు దించేస్తారా బాబు? ఎందుకు దించేస్తారు? మేమున్నాం జగనన్న పక్షాన, మేమున్నాం జగనన్న అడుగులో, మేముంటాం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు సైతం మొత్తం జగనన్న అడుగులో అడుగు వేస్తాం. ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేను, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేను, నేనొక్కడే 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టలేరు అని చెప్పేసి పారిపోతున్న చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్తో పొత్తులు కావాలా? పవన్ కళ్యాణ్తో పోరాడాలా? ఇద్దరు కలిసి వస్తారంట, రండి దమ్మంటే రమ్మని అడుగుతా ఉన్నాం, కలిసి రమ్మని అడుగుతా ఉన్నాం. వీళ్ళు కాక ఇంకొక పార్టీ బీజేపీ, వీళ్ళు కాక ఇంకొక దొంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందరినీ కూడా కలిసి కట్టుగా రమ్మని అడుగుతానో, పక్కనే ఉన్న కృష్ణా నదిలో కలిపేస్తాం. తాటి కొండలో మొదలవుతా ఉంది. వై నాట్ 175 ఫాస్ట్ మన సుచరితమతోనే స్టార్ట్ చేయాలా? ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. దయచేసి ఇక్కడ వచ్చిన అక్కలు చెల్లెళ్ళు ఈ వాణిని ప్రతి గడపకి తీసుకువెళ్ళాలా? జగనన్న ఎందుకు ఓడించాలా? అమ్మ ఓడిస్తున్నాడైనా, జగనన్న ఆశ్రయిస్తున్నాడైనా, జగనన్న చేయిస్తున్నాడైనా, జగనన్న పెన్షన్ ఫస్ట్ తారీఖు నాడు తలుపు తట్టి కొట్టిస్తున్నాడైనా, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడైనా, ఇళ్ళు కట్టిస్తున్నాడైనా, మన పిల్లల్ని చదివిస్తున్నాడైనా, దేనికి ఓడించాలి? ఎవడన్నా వచ్చి ఇదిగో గ్యారంటీ అని చెప్పేసి కార్డు ఇస్తున్నారు. మీ అందరికంట నేను గ్యారంటీ అంటే ఎవడాడు? ఎవడాడు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి గ్యారంటీ ఉందా? రేపో మాపో మళ్ళీ బొక్కలోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఉందా? మనందరి గ్యారంటీ ఎవరు? మన జగనన్న మాత్రమే, మన జగనన్న మాత్రమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరికీ కూడా గ్యారంటీ మన జగనన్న మాత్రమే. ఆలోచన చేయమని చెప్పేసి నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నములు అందరితో కూడా కోరుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఓటే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఫ్యాన్ గొత్తుకే మన ఓటు.